మోకాళ్ళ నొప్పికి సర్జరీ లేకుండా కేవలం నలభై ఐదు నిమిషాల్లో అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో జనరల్గా ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం కదా ఆత్మలు అవి కిందకు వస్తున్నాయి మాట్లాడుతున్నాయి మనం పిలిస్తే వస్తాయని అసలు ఏంటి అసలు మనిషి చనిపోయాక ఆత్మ అనేది ఎక్కడికి వెళ్తుంది చాలా దీని గురించి రీసెర్చెస్ జరిగాయి కొంతమంది శాస్త్రవేత్తలు కూడా చెప్పారు సో మనిషి చనిపోయాక కొ కొంత సమయం పాటు ఆత్మ అక్కడ ఉంటుందని సో ఎవర్ ఏం జరిగినా గానీ అసలు ఏంటి మనిషి ఆత్మ ఎన్నాళ్ళు ఉంటుంది భూమి మీద సో పునర్జన్మ ఇలాంటి వాటి గురించి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండి స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గారు నమస్తే అండి సూరేష్ గురుజీ జనరల్గా ఆత్మలు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి కొన్ని రోజులు ట్వంటీ వన్ డేస్ వరకు అట్లా కూడా తిరుగుతూ ఉంటాయి అలా చెప్తా లెవెన్ డేస్ కర్మలు అయిపోయిన తర్వాత తిరుగుతూ ఉంటాయి అలా చెప్తూ ఉంటారు కదా అసలు చనిపోయాక మనిషి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ వెజిటేబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్యని మీరు ఆత్మల గురించి ఎందు అడుగుతున్నారు అంటే మీరు ఈ భక్తికి సంబంధించినవి కూడా చెప్తూ ఉంటారు కదా అంటే ఇప్పుడు ఆత్మ ఎక్కడ ఉంది తన పైన చేసుకుంటుంది అనుకోండి వాళ్ళ ఎవరికి ఇబ్బంది లేదు అంటే ఇప్పుడు ఆత్మ వచ్చి పలానా మనిషి మీద పడింది వాళ్ళని ఇబ్బంది పెడుతుంది వాళ్ళకి మానసికమైనటువంటి సమస్య ఇప్పుడు ఆత్మ తన పైన చేసుకుంటుంటే దాని గురించి ఎవరు ఆలోచించం అదేదో ఇబ్బంది పెడుతుంది అన్నప్పుడు అసలు చనిపోయిన తర్వాత ఆత్మ ఏం చేస్తుంది ఈ ప్రశ్న వస్తుంది ఇంకొకటి మన జీవన విధానంలో మనం చేస్తున్నటువంటి కర్మలు ఏవైతున్నాయో అవి మరి నెక్స్ట్ ఇన్కార్నేషన్ ఉంది అంటే పునర్జన్మ రాహిత్యం మీద అవగాహన ఉన్నవాళ్ళకి దీని మీద ప్రశ్న వస్తుంది మరి ఇప్పుడు ఎందుకు అవసరం ఇప్పుడు ఎందుకు అవసరం ఇప్పుడు హ్యాపీగా ఉండడానికి ఇప్పుడు ఏదో ఒంట్లో బాగాలేదు ఆ రోగం తగ్గడానికి లేకపోతే ఇప్పుడు ఏదో మానసిక హెల్త్ బాగాలేదు దాని నుంచి బయటకు పడడానికి దీని గురించి మాట్లాడుకోవాలి ఇప్పుడు ఎందుకు అవసరం అంటే ఇప్పుడు మనం చేసే ప్రతి కర్మ నెక్స్ట్ ఇంకొక జన్మ ఉంది ఈ లోపల ఉన్నటువంటి ఆత్మ ఏదైతే దాన్ని తీసుకుంటుంది దాన్ని అనుభవిస్తుంది కాబట్టి ఇప్పుడు అవసరం అంటే గరుడ పురాణం అనే ఒక పురాణంలో ఈ ఆత్మలు మనం చేస్తున్నటువంటి కర్మలు దీని మీద ఆధారపడి అంటే గరుడ పురాణంలో శిక్షలు చెప్తారు కదా గురువు గారు అదే అంటే ఇప్పుడు ఆ శిక్ష ఎవరికి ఆత్మకి కదా గరుడ పురాణం అంతా కూడా మనిషి సజీవంగా ఉన్నప్పుడు ఈ దేహంతో చేసినటువంటి పనులకి కర్మలకి అక్కడ శిక్ష ఉంటుంది మరి ఈ ఇన్స్ట్రుమెంట్ ఈ ఫిజికల్ బాడీ విడిచిపెట్టం పనులన్నీ చెడ్డ పనులన్నీ ఈ ఫిజికల్ బాడీతో చేసినప్పుడు మరి మళ్ళీ ఆత్మ ఇంకొక ఇన్స్ట్రుమెంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత శిక్ష అనుభవిస్తుంది అందుకని మనం ఇప్పుడు ఆత్మ గురించి అంటే ఆత్మ జ్ఞానం అంటాను ఆత్మకంటూ జ్ఞానం అంటే ఇప్పుడు ఎందుకు ఇన్కార్నేషన్ తీసుకున్నామంటే జీవ పరిణామక క్రియ దానికోసం అనుభవాలు ఈ ఇన్కార్నేషన్స్ ఎందుకు తీసుకుంటాం అంటే అనుభవాలని సాధించడం ద్వారా జన్మరాహిత్యాన్ని పొంది సత్కర్మలు ఆచరించి పునర్జన్మ లేని స్థితికి వెళ్ళిపోవటం దానికోసం ఇవన్నీ జరుగుతుంటే ఇది ఒక సృష్టి క్రమం ఇది దైవం ఉంది అంటే డివైన్ ఎనర్జీ అనేది ఒకటి ఉంది మనిషి జన్మలు ఎత్తుతాడు అనేవాళ్ళు నమ్మే వాళ్ళకి నిజం మనం నమ్మరంటే ఇది నిజం కాదా నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం ఇది మనకు వేదం ఏం చెప్తుంది ఇప్పుడు మీరు అన్నట్టు ఆత్మ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది ఈ చేసిన కర్మల తాలూకు రిఫ్లెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం జన్మలు తీసేసుకుంటుంది మీకు గరుడ పురాణంలో పైకి వెళ్ళిన తర్వాత వైతరణి నది దాటిన తర్వాత ఇక మన శరీరాన్ని ఈ శరీరం లేదు దీనికి ఇంకా లోపల ఉన్నటువంటి ఆత్మకి యాతనా శరీరం అని ఒకదాన్ని తగిలించి దాంట్లో ఆత్మను ప్రవేశపెట్టి ఆ యాతనా శరీరం ఏమవుతుంది అంటే అది ఒక ఐరన్ లాంటిది అనమాట కాలి కాలిపోవటం కానీ ఆరిపోవటం కానీ అలాంటి ఎలాంటి బ్రేకులు అవ్వకుండా లోపల ఆత్మను ఉంచుకుని ఆ లో ఆత్మకి పనిష్ చేస్తూ ఉంటుందని మనకి గరుడ పురాణం చెప్తుంది సలసల కా కాగి నూనెలో లోపల ఆత్మను పెట్టినటువంటి ఆ యాతనా శరీరాన్ని ముంచిది కాలుతుంది అని ఆత్మ ఘోష పెడుతూ ఉంటుంది అప్పుడు మళ్ళీ బైక్ తీస్తుంది మళ్ళీ చల్లారిన తర్వాత మళ్ళీ జీస్తుంది ఇప్పుడు మామూలుగా ఈ ఫిజికల్ బాడీ ఒకసారి నూనెలో ఉంచా ఉంటే డిస్మాండ్లు అయిపోతుంది విచ్ఛిన్నం అయిపోతుంది ఇక మళ్ళీ శిక్షించడానికి అవకాశం ఉంటుంది అని యాతనా శరీరము యాతనా యాతన పడాలి యాతనలో అనుభవింప ఇది అంటే ఇప్పుడు గరుడ పురాణం లెక్క ప్రకారం మనకు అర్థం అవ్వడం కోసం మనం చేస్తున్న పనులకి శిక్షలు పడతాయి ఈ శిక్షలు అనుభవించడానికి ఆత్మ ట్రావెల్ చేస్తుంది అంటే ఆత్మ అనేది ట్రావెల్ చేస్తారు ఇక మీరు ఎన్ని రోజులు మీరు మరి అడగాలి చాలా మంది ఆత్మలు తీసుకొచ్చి ప్రజెంట్ చేస్తారు ఇప్పుడు దాన్ని అదొక పనిలో ఉంది ఇక్కడ విక్రమాదిత్య శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ రూపంలో బయటికి వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ పిలిచి మీరు నేను కూర్చోబెడతాను అని కూర్చోబెట్టి ఏం చేస్తారు నాకేం పని లేదా ఈ శరీరాన్ని విడిచిపెట్టాను అంటే నాకు నెక్స్ట్ ఇన్ నెక్స్ట్ దేనికో షిఫ్ట్ అయిపోవాలి ఆ పని చేయడం కోసం వెళ్ళిపోవాలి నేను శిక్ష తప్పు చేస్తుంటే శిక్ష అనుభవించడానికి ఉండాలి ఒక్కసారి విక్రమాదిత్య ఆత్మని తీసుకొస్తున్నాడు పిలుస్తున్నాడు నేను వెళ్ళి అక్కడ ఆయనకి ప్రెజెంటేషన్ ఇచ్చేసి వీడియో ఇంటర్వ్యూ చేసి వస్తానంటే కుదురుద్దా ఇంపాసిబుల్ కదా అంటే ఆత్మ చనిపోయిన తర్వాత వేదాల ప్రకారం పన్నెండు రోజుల తర్వాత ఒక చోటుకు వెళ్ళబడుతుంది అక్కడ ఈ అకౌంట్స్ అన్నీ చూసుకుంటుందని మనకి వేదం చెప్తూ ఉంటుంది అలాగే ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీస్ నేను ప్రాణిక్ హీలింగ్లో మనం చేసేది ఆత్ ఆత్మ కోసం అంటే ఐఎమ్ నాట్ ద బాడీ నేను ఈ శరీరాన్ని కాదు ఐ యామ్ నాట్ ద థాట్ నేను ఈ ఆలోచన కాదు ఐ యామ్ నాట్ ద మైండ్ నేను ఈ మైండ్ని కాదు మరి నేను ఎవరు యామ్ దట్ నేను ఒక ఆత్మని అంటే నేను అంటే ఏంటి విక్రమాదిత్య కాదు అది నా పేరు నేను అంటే ఎవరు నేను పాలన వాళ్ళ అబ్బాయిని కాదు అంటే నేను అంటే ఆత్మస్వరూపాన్ని ఈ ఇన్స్ట్రుమెంట్ని వాడుకుంటున్నాను అనే తత్వాన్ని నేర్పించడం కోసం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అంతే కదా ఇంకా ఇంక మీ ప్రశ్న ఏంటి ఇప్పుడు అంటే ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత పన్నెండు రోజుల తర్వాత ఒక లోకానికి వెళ్తుంది అక్కడ నెక్స్ట్ ట్రావెలింగ్ వాళ్ళకి ఇవన్నీ గుర్తుంటాయా ఇంకా గుర్తు అనేది ఏమి ఉండదమ్మా మనం చేసిన ప్రతి కర్మ కూడా రికార్డు ఉంటుంది ఆ రికార్డు లోపల పీనియల్ గ్లాండ్లో ఉంటుంది ఇది ఫిజికల్ బాడీలో మన శరీరం అంటే ఈ భౌతిక దేహానికి చక్రాసు ఉంటాయి ఆ చక్రాలకు లోపల ఒక పీనియల్ గ్లాండర్ పీట్రోటరీ గ్లాండర్ ఉంటుంది అక్కడ ఇదంతా కూడా రికార్డ్ ఉంటుంది దీన్ని మనం నెక్స్ట్కి షిఫ్ట్ చేసుకుని చేసిన కర్ కర్మలను బట్టి జీవితాన్ని అనుభవిస్తాం ఇది ఇప్పుడంటే మీ క్వశ్చన్ ఏంటి ఆత్మకు అర్థమైపోయింది మన రోజుల తర్వాత ఉండదు నెక్స్ట్ తన కర్తవ్యం నిర్వహణ కోసం వెళ్ళిపోతుంది దాన్ని ఎవరు పిలవలేరు ఆత్మను బిలిసి కూర్చోబెడతాం ఇది జరగదు నెక్స్ట్ అంటే గురువు గారు జనరల్గా ఒక్కొక్కసారి మనం 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 పెద్దవాళ్ళ గురించి ఆలోచించినప్పుడు వాళ్ళ ఆత్మలు చూస్తూ ఉంటాయి వాళ్ళ ఆత్మలు తిరుగుతూ ఉంటాయి అట్లా అంటూ ఉంటారు కదండి వాళ్ళు గమనిస్తూ ఉంటారు ఎవరో ఒకరి మీద పడ్డాయి మాకు కనిపించారు అక్కడ కూర్చున్నారు ఇలా అంటారు కదా ఇది మీరు అడిగేది అంటే ఇక్కడ మనం ఇది ఆత్మ అనేది రూపం లేదు దానికి ఒక ఒక శక్తిగా ఉంటుంది ఇప్పుడు మరి మనకు కనిపించేది అయితే కుర్చీలో కూర్చున్నట్టు ఒక ఆకారం మన ఎదురుగుండా తిరుగుతున్నట్టు ఇది మన శరీరంలో ఉన్నటువంటి ఆలోచన ద్వారా తయారైనటువంటి ఒక శక్తి కాదు ఫోర్ హెడ్లోంచి పీని ఇక్కడ ఒక గ్లాండ్లోంచి ఫోర్ హెడ్ చక్రం అంటారు ఫాల చక్రము అనే ఆలోచనలోంచి ఒక బీజం పుట్టింది నేను యాక్టర్ నవ్వాలి అని ఒక ఒకరోజు ఒక కోరిక వచ్చింది నేను ప్రతిరోజు అదే కోరికతో తప్పిస్తూ ఉంటే ఈ ఆలోచనకి బలం వెళ్తూ ఉంటుంది ఇది నాకలా ఒక రూపాన్ని సంతరించుకుంటుంది ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఆ కోరిక నెరవేరంత నెరవేరేంత వరకు ఇది ప్రకృతిలో మమేకం అవ్వదు ఆలోచన చాలా కష్టతరంగా ఒక ఎనర్జీ ఒక ఫామ్ దాన్ని ఏమంటారంటే థాట్ థాట్ ఫామ్ ఎంటర్టీ ఒక థాట్గా వచ్చినంత వరకు బలం దాని బలం లేదు ఆలోచన ఓకే నేను ఆర్టిస్ట్ అవ్వాలి అవకాశం ఉన్నప్పుడు ట్రై చేద్దాం అయిపోయింది లేదు నెక్స్ట్ డే నేను ఆర్టిస్ట్ని అవ్వాలి నేను ఆర్టిస్ట్ని అవ్వాలంటే ఏం చేయాలి ముందు ఫస్ట్ అందంగా తయారవ్వాలి అయిపోయింది నెక్స్ట్ డే నేను ఆర్టిస్ట్ అవ్వాలి అందంగా ఉన్నాను ఫిజికల్గా మంచి ఫిట్గా తయారు అవ్వాలి థర్డ్ డే అంటే భౌతికంగా నేను తయారవుతున్నాను నాతో పాటు ఈ ఫిజికల్ బాడీతో పాటు ఈ ఆలోచన జీవి కూడా ఒక రూపాన్ని తయారు చేసుకుంటూ వచ్చింది ఒక రూపం తయారైన తర్వాత దానికి ఎనర్జీ వెళ్తుంది ఇప్పుడు అది ఒకరోజు ఇంకా బలంగా ఆలోచన జీవి పెద్దదైపోయి నువ్వు ఆర్టిస్ట్ అవుతావు పద ఫిల్మ్ నగర్ వెళ్దాం డైరెక్టర్ కలుద్దాం ఆ తపనతో తపిస్తూ తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక యాక్సిడెంట్ జరిగి శరీరాన్ని విడిచిపెట్టా కానీ ఆలోచన ద్వారా తయారైన ఈ ఏదైతే ఏదైతుందో అది పోదు ప్రకృతితో కలవదు ఇప్పుడు ఇది ఎవరైనా అక్కడ చుట్టుపక్కల ఆర్టిస్ట్ అవ్వాలని తిరుగుతున్నారు కదా వాళ్ళ దో వాళ్ళలో ప్రవేశిస్తుంది వాడి దెయ్యం పట్టుకుంది అంటే ఇది ఇది దెయ్యం ఇది ఆలోచనతో తయారైనటువంటి దెయ్యం ఇది ఆత్మ కాదు ఇది నాలుగులోంచి వచ్చినటువంటి ఆ క ఆకారం ఉంటుంది ఇది ఎందుకంటే నా నుంచి వచ్చింది కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈస్ నాకులాగే ఉంటుంది కొంచెం నాకులా నాకన్నా పెద్దగా ఉంటుంది లేకపోతే ఎనర్జీ తక్కువగా ఉంటే చిన్నగా ఉంటుంది ఇది అవతల వ్యక్తిలో ప్రవేశించి పిచ్చిగా చేయిస్తుంటే బలహీనంగా ఉన్న వాళ్ళ మీద ఈ శక్తి శరీరాలు ప్రాభవాన్ని చూపిస్తాయి తద్వారా ఆ వ్యక్తి అలా ప్రవర్తించడం ఉంటుంది ఒక మనిషి రియల్గా బ్రతికున్నప్పుడు తనలో ఆత్మ ఉన్నప్పుడు ఇంకొక ఆత్మ ఎగ్జిస్టింగ్ ఆత్మ ఉన్నప్పుడు ఇంకొక ఆత్మ ఆ శరీరంలో ప్రవేశించలేదు ఆత్మ మీద పడింది ఆత్మ పట్టుకుంది దెయ్యం పట్టుకు ఇవి ఉండవు ఇక్కడ దెయ్యం అంటే ఏంటంటే మన ద్వారా తయారు చేయబడినటువంటి ఎనర్జీతో క్రియేట్ అయినటువంటి ఇంకొక దెయ్యం మన ఆలోచన ఒక దెయ్యంగా తయారైంది అంటే ఎవరైనా కనిపించారు అంటే మనం వాళ్ళ గురించి తీవ్రంగా ఆలోచిస్తే అట్లా కనిపిస్తారా గురువు అంతే అంటే నీ ఆలోచన ఒక శక్తి రూపాన్ని తీసుకుంది ఆ రూపమే అక్కడ తయారైంది మనం ఆలోచించామని కాదు వాళ్ళ ఆలోచనలు కూడా ఉంటాయి కదా వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకు ఉన్నటువంటి కోరికలు తీరకపోతే ఆ కోరిక ద్వారా తయారైనటువంటి శక్తి శరీరం శక్తితో తయారు పొగ రూపంలో ఉండేటువంటి ఒక శరీరం దానికి భౌతికత ఉండదు అది ఎనర్జీతో తయారైంది ఆలోచన అనే ఎనర్జీతో క్రియేట్ చేయబడింది ఇది ఎప్పుడు డిజాల్వ్ అవుతుంది అంటే ఆ ఎనర్జీ లాస్ అవ్వాలి వీళ్ళు ఎక్కువగా ఎనర్జిటిక్గా తయారు చేస్తే అది డిజాల్వ్ అవ్వడానికి టైం తీసుకుంటుంది తప్పి ఇది ఆత్మ కాదు ఈ ఆత్మ పన్నెండు రోజుల తర్వాత వెళ్ళిపోయింది తన నెక్స్ట్ డ్యూటీ చేసిన కర్మ కంటే మనకి నరకం అంటూ ఒకటి ఉంది గరుడ పురాణం లెక్క ప్రకారం అక్కడ శిక్షలు అనుభవిస్తూ ఉంటుంది అది ఎక్కడో కాదు ఇక్కడే ఆ కర్మల ప్రకారం తక్కువ జన్మలు ఏగా దోమ ఏవేవైతే ఉన్నాయో అలా ఇన్కార్నేషన్స్కి షిఫ్ట్ అయిపోతూ చేసిన కర్మలు అనుభవించి మళ్ళీ ఒకవేళ మానవ జన్మ రాసి పెట్టుంటే మళ్ళీ జన్మ తీసుకోవడం ఆ కోరికలు తీర్చుకోవడం కోసం మళ్ళీ దాని పోసం సాధన చేస్తూ ఉంటాం ఎస్ అంతే తప్ప నా లోపల ఉన్నటువంటి ఆత్మ ఇంకొకరు మీ మీద పడడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇలాంటివి ఉండదు మరి వాళ్ళని పిలవలేము వాళ్ళు నెక్స్ట్ ఇన్కార్నేషన్స్కి వెళ్ళిపోయారు షిఫ్టింగ్ వాళ్ళు చాలా ఎంత వీడియోలు చూస్తూ ఉన్నాము ఏదో రెండు రెండు ఇన్స్ట్రుమెంట్స్ అవి చూపిస్తూ ఉంటారు సో దాంట్లో ఆత్మను పిలుస్తామని చెప్తూ ఉంటారు ఎంత రాంగ్ మెసేజ్ వెళ్తుందంటే గారు తప్పమ్మా అంటే మనకు పురాణాలు వేదాలు ఏం చెప్తున్నాయంటే వాళ్ళు వాళ్ళ డ్యూటీతో వచ్చారు ఆ డ్యూటీని నిర్వర్తించి వెళ్ళిపోయారు వాళ్ళు పెద్దలుగా తీసుకొచ్చి మనం నైరుతి మూలలో పెడతాం డార్క్ రూమ్లో ఉంచాలి వాళ్ళు వాళ్ళని మనం పిలవకూడదు డిస్టర్బ్ చేయకూడదు ఇన్కార్నేషన్ ప్రతిదీ జన్మకి పని మీద వచ్చాం పర్పస్తో వచ్చాం వాళ్ళు అక్కడెక్కడో ఆ పని మీద ఉంటే నువ్వెవరు పిలవడానికి నేను ఎవరిని పిలవడానికి డిస్టర్బ్ చేయకూడదు గురుజీ జనరల్గా చనిపోయిన వాళ్ళు ఇప్పుడు మన ఫోర్ ఫాదర్స్ ఎవరైనా మళ్ళీ మన మన ఇంట్లోనే పుడతారు అదంటే అదే వాళ్ళకు ఉన్నటువంటి ఆ కోరికలు ఏవైతున్నాయో దానికోసం త్వర త్వరగా వాళ్ళ చిన్న 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 జన్మ ఏగలు దోమలు ఇలాంటి కుక్కలు ఇలాంటి జన్మలు తీసేసుకుని మళ్ళీ వచ్చేస్తారు అంటే పర్పస్ ఉందిగా కోరిక మిగిలిపోయినాయి ఇప్పుడు ఏదో అవ్వాలి నేను సాధించాలి హ్యాక్ యాక్టర్ అవ్వాలి లేకపోతే ఇంకోటి సంథింగ్ ఉండిపోయింది కదా దానికోసం మళ్ళీ ఇన్కార్నేషన్ అంటే మనం జన్మలు ఎందుకు తీసుకుంటామంటే అనుభవం కోసం ఆ అనుభవం పూర్తయితే తప్ప ఆ జన్మల పారంపరం ఆగదు ప్రతిదీ కూడా అనుభవమే ఒక హ్యాక్ యాక్టర్గా ఒక రాజకీయ నాయకుడిగా ఒక పొలిటీషియన్గా ఒక రౌడీగా ఇవన్నీ కూడా అనుభవాల కోసం జన్మలు తీసుకుంటూ ఉండాలి ఈ ఇప్పుడు తెలియక చేసిన చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న జన్మలు తీసుకుని మళ్ళీ వచ్చి ఆ ఫుల్ఫిల్మెంట్ తీసుకుని అప్పుడు ఇంకా అవసరం లేదు ఈ అనుభవాలు చాలు అనుకునే స్థితికి వెళ్ళాలి కొన్ని అంటే కొన్ని సైంటిఫికల్లీ ప్రూవెన్ అయినవి మనం కొన్ని చూసాం గురువు గారు మన నేను అక్కడ పుట్టాను మళ్ళీ మళ్ళీ పుట్టాను చనిపోయాను ఇలా చెప్తూ ఉంటారు అంటే పునర్జన్మ ఉంది ఉంది అనేది వాస్తవం అంటే మళ్ళీ వాళ్ళకి అది ఎలా గుర్తొస్తుందంటే ఇందాక మీరు అన్నారు చక్రాస్ ఉంటాయి సోనియల్ గ్లాండ్ అది దానివల్ల అని సో ఏంటో అది అంత సైన్స్ మనకు తెలియకపోయినా కానీ అట్లాంటివైతే ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఇదంతా కూడా మనకి వేదంలో నిక్షిప్తం అయింది వేదాలు చెప్తున్నాయి వేదాలు చెప్పిన దాన్ని రీసెర్చ్ చేసి అంటే ఇప్పుడు మనకి సైంటిఫిక్ శాస్త్ర రూపంలో అందిస్తున్నారు అది వాస్తవం రీసెర్చ్ అయితే చెయ్యాలి అందరం కూడా సాధన చెయ్యాలి తద్వారా మనం ఏదైనా తెలుసుకోవచ్చు ఏది అవాస్తవం కాదు ఎస్ ఖచ్చితంగా గురువుగారు కొట్టి పారేయలేము అన్నిటికీ సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేవి చూపించలేము వాట్ ఎవర్ అది మనం ఎవరికైనా మంచి చేస్తుందంటే ఓకే కానీ మరీ వాళ్ళని వెనక్కి తీసుకెళ్లిపోతుంది దానివల్ల ఇబ్బందులు పడుతుంది ఏదైనా అంటే ఏదైనా ద్వారా వెళ్ళొద్దు లాజిక్ లా ఆలోచించండి సాధన చెయ్యండి అందరూ గొప్పవాళ్ళు అవుతారు శక్తి నడిపించేది శక్తి నడుస్తున్నది శక్తి కనిపించేది శక్తి శక్తి రూపంలో కనిపిస్తాయి శక్తికి అవతల నిర్గుణంగా ఆకారం లేకుండా ఉన్నవి శాస్త్రం మన ఆత్మలు అనమాట ఖచ్చితంగా గురువు గారు చాలా చక్కగా చెప్పారండి ఆత్మలు పిలుస్తాము మాట్లాడిస్తాము అనేది ఒక పెద్ద బిజినెస్ కూడా జరుగుతుంది సో అట్లాంటివి ప్రచారం చేయొద్దండి అని కోరుకుందామండి సో రాంగ్ మెసేజెస్ అస్సలు ఇవ్వకూడదు ఇప్పుడు కాదమ్మ నన్ను ఎవరు అడిగారు మీ తాతయ్య గారిని పిలుస్తాం పిలిస్తే లాభం ఏంటి మా తాతయ్య గారు వచ్చి నాకు పక్కన నిలబడితే ఏంటి లాభం ఆయన ఎప్పుడో చనిపోయారు ఆయన ఆయన పాపకర్మలకు తగ్గట్టుగా జన్మలు తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆయన ఎందుకు పిలవాలి దానివల్ల ఏంటి లాభం తప్పది అలా పిల్లలు అనడం తప్పు పిలవాలనుకోవడం తప్పు పిలిపించుకోవాలి ఏదో ఆస్తులు ఉన్నాయి పత్రాలు ఉన్నాయో చెప్తారా అది తప్ప ఖచ్చితంగా గురుగారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి సో ఏదైనా కానీ మంచి చేసే వీడియోస్ చేస్తే మంచిది ఉపయోగపడే వీడియోస్ చేస్తే ఇవ్వకూడదు అందుకని అందరూ కూడా ఒక మంత్రం ఉందమ్మా తేజో అసి తేజో మై దేహి అంటే వేదం చెప్పింది అంటే తేజస్సు మనకి కనపడని ఒక సుపీరియర్ పవర్ ఏదైతే ఉందో అద్భుతమైనటువంటి తేజస్సుని కలిగి ఉంది జ్ఞానాన్ని కలిగి ఉంది ఆ జ్ఞానాన్ని నాకు ప్రసాదించు వీర్యమసి వీర్యం మై దేహి అంటే నువ్వు అమితమైనటువంటి పరాక్రమశక్తి కలిగా కలవాడవు ఆ శక్తిని నాకు ప్రసాదించు బలమసి బలం మై దేహి నువ్వు ఎంతో బలయుక్తుడు ఆ బలాన్ని నా బాహువులకి ప్రసాదించు ఆ ఓజో అస్యోజో మై దేహి అద్భుతమైనటువంటి ఓజస్సు జ్ఞానం ఇలాంటివన్నీ కలిగి ఉన్నావు ఆ జ్ఞానాన్ని నాకు ప్రసాదించు మంజురసి మంజుమ్మై మైదేసి నువ్వు అందరినీ కూడా అంటే నాస్తికులు ఎలాంటి వాళ్ళందరినీ కూడా క్షమించే గుణాన్ని కలిగి ఉన్నావు ఆ క్షమాగుణం నాకు ప్రసాదించు సహోహసి సహోహమై దేశి అంటే దే ప్రతి దాని మీద సహనాన్ని నాకు కలిగించు అవి ఉన్న ఈ ఈ ఆరు గుణాలు ఎప్పుడైతే నీలో ఉన్నాయో మన చుట్టూ ఉన్నటువంటిది మంచా చెడ ఏం జరుగుతుంది ఇది గ్రహించే స్థితికి మనం వెళ్తాం ఈ మంత్రాన్ని ప్రతిరోజు సూర్యోదయ సమయంలో సూర్యుడికి ఎదురుగుండా నిలబడి అంటే పరా పరాక్రమంతుడు ఆయనే తేజస్సు అయిందే బలం అయిందే అన్నీ ఆయిందే ఆయన ఎదురుకుండా ఆ చేతులు ఇలా జోడించి తేజో అసి తేజోమైదేహి వీర్యమసి వీర్యం మైదేసి బలమసి బలం మైదేహి ఓజో అసి ఓజోమైదేహి మన్యురసి మన్యుమ్మైదేహి సహో అసి సహోమైదేసి ఈ ప్రార్థన ప్రాతినిధ్యం చేస్తూ ఉంటే ఆ జ్ఞానం అంతా కూడా మనకి సంప్రాప్తిస్తుంది తద్వారా మంచి ఏదో చేయడో అర్థం అవుతుంది పది మందికి మంచి చేసే స్థితిలో మనం ఉండగలుగుతుంది ఖచ్చితంగా గురువు చాలా చక్కగా చెప్పారండి సత్కర్మలు చేస్తూ హ్యాపీగా హాయిగా ఉండాలని కోరుకున్నామండి ధన్యవాదాలు